హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ బ్లాగ్ 231. ఎలా ఉన్నారండి అందరు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, జలుబు అయింది. ఇది ఈరోజు అంతా ఎట్లా ఉండిందంటే, అసలు బాబోయ్ అనుకోని విషయాలు చాలా అయితే జరిగాయి. ఈరోజు అయితే నా ఫేస్ అంతా డల్గా అయిపోయింది, ఎలాగో అయిపోయింది ఫేస్ అంతా. నిద్ర ఉండలేదండి, కరెక్ట్ నిద్ర లేకపోవడం వల్లే నాకు ఇట్లా అయిపోతుంది ఫేస్ అంతా. ఫైనల్లీ టాపిక్ ఏంటంటే, మేము రేపు వచ్చేసి ఊరికైతే వెళ్తున్నాము. ఇది సాటర్డే బ్లాగ్ అండి. రేపు సండే, సండే వచ్చేసి మేమైతే ఊరికైతే వెళ్తున్నాము. ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్తున్నాము. నేను వచ్చేసి ఇంకా 20 డేస్ తర్వాత అయితే వెళ్దామనుకున్నాము, కాకపోతే కొన్ని విషయాల వల్ల అయితే వెళ్ళాల్సిందైతే వస్తుంది. ఎల్లుండి నుంచి రేపు, అంటే రేపంతా జర్నీ సరిపోతుంది మాకు. అంటే వేరే దగ్గరికి వెళ్ళే వర్క్స్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్లుండి నుంచి అయితే, అదే మండే నుంచి అయితే విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. తప్పకుండా చూడండి, ఎవ్వరు మిస్ కావద్దు. మా హౌస్, మా ఫ్యామిలీ మొత్తం అందరినీ చూపిస్తాను నేను. మ్యాక్సిమం నాకు అయినంత వరకు నేను అన్నీ కవర్ చేయడానికే చూస్తాను. నాకు ఈ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి డేటా ప్రాబ్లం వస్తుంది, డేటా అదే సిగ్నల్ ఉండదు, ప్లస్ నాకు వీడియో అప్లోడ్ చేయడానికి జీపీ అనేది సరిపోదు. ఇక్కడ అంటే వైఫై ఉంది కాబట్టి నడుస్తుంది. చూడాలి మరి ఎంతవరకు అయితే నాకు వీలైనంత వరకు అయితే వీడియోస్ అయితే కంపల్సరీ రోజు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. విలేజ్ బ్లాగ్స్ ప్రతి ఒక్కటి నేను తీయడానికి అయితే ట్రై చేస్తానండి. యాక్చువల్లీ మా ఇంట్లో ఇప్పుడు పెయింటింగ్ అయితే నడుస్తుంది, పెయింటింగ్ వేపిస్తున్నారు మా అమ్మ వాళ్ళు. అది సగం వరకు అయితే కంప్లీట్ అయింది. నేను వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ కూడా చేస్తాను నేను మా అమ్మ వాళ్ళది. నాకు కూడా గుర్తుండిపోతుంది కదా ఎప్పుడన్నా చూసుకోవడానికి, మా మమ్మీతో, డాడీతో, మా అత్తతో, మా అన్న వాళ్ళతో, మా వదినలతో, మా అక్కతో, మా బావతో, మా బావపిల్లలతో, అందరితో మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తాను నా వీడియోలో చూపించడానికి, వాళ్ళకి ఇష్టమైతే. బలవంతం ఏం లేదండి, వాళ్ళకి ఇష్టమైతేనే అందరినీ చూపిస్తాను నేను. ఏంటంటే నాకు గుర్తుండిపోతుంది, ఒక నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే ఎప్పుడైనా వాళ్ళని మిస్ అయినప్పుడు నేను చూసుకోవడానికి నాకు బాగుంటుంది. వాళ్ళకి ఇష్టమైతేనే చూపిస్తానండి, లేకపోతే ఏం లేదు. తప్పకుండా అయితే మిస్ కాకుండా అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిందండి, నైట్ 1 అయింది. ఈ టైంలో నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఇంత దరిద్రం అంటే, నేను ఊరికి వెళ్తున్నా అంటే ఆ రోజంతా నాకు అంతా గజిబిజి 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 ఉంటుందండి. పొద్దున్నే బట్టలు వేసాను, ఆ బట్టలన్నీ ఆరేసాను, 2 టైమ్స్ బట్టలు వేసి బట్టలు ఆరేసాను. తర్వాత వచ్చేసి శారీస్, కొత్త శారీస్ అనేవి నేను వాషింగ్ మిషన్లో వేయనండి, సర్ఫ్లోనే దేవేస్తాను, అవన్నీ దేవేశాను. తర్వాత వచ్చి మళ్ళీ టిఫిన్ చేశాను, టిఫిన్ చేసి అవన్నీ తినేసి కడిగేసి మళ్ళీ ఆఫ్టర్నూన్కి లంచ్ చేసి అవన్నీ తినేసి కడిగేసి మధ్యలో పిల్లలను చూసుకుంటూ, మీకు ఒక డౌట్ రావచ్చు బెడ్ ఎందుకు అక్కడ పెట్టాను అనేసి, మా పిల్లలు బెడ్ పైన మొత్తం వాటర్ అయితే పోసారు అందుకని ఆడుతుంది కదా అనేసి అట్లా పెట్టాను. నేను దివాన్ మీదనే కూర్చున్నాను, ఇప్పుడు చెక్క మీద కూడా వాటర్ పడ్డాయండి అందుకే అక్కడైతే పెట్టాను. తర్వాత సెట్ చేస్తాను. డే అంతా ఫుల్ వర్క్ అయిపోయిందండి, ఆ బట్టలన్నీ మార్చేసి మళ్ళీ ఇప్పుడు
ఇంకా నేను ఉండను కదండి, మా అత్తమ్మ వాళ్ళు కూడా లేరన్నమాట. యాక్చువల్లీ మా ఆడపడుచుకి కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. ఆడపడుచు అంటారా, అదే మా ఆడపడుచుకి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అందుకే చూడడానికని అయితే వెళ్తున్నాం మేము. చూసేసి అటు నుంచి అటే నేను ఊరికి వెళ్ళిపోతాను, కర్నూలు నుంచి అటైతే అటే ఊరికి వెళ్ళిపోతాను నేను. మా అమ్మ వాళ్ళనే ఎవరన్నా వస్తారు, వచ్చి నన్ను అక్కడి నుంచి అట్లా తీసుకెళ్తారు. మా హస్బెండ్ వచ్చేసి రిటర్న్ వచ్చేస్తారన్నమాట. అటు నుంచి నేనైతే ఊరికైతే వెళ్ళిపోతాను. మా అత్తమ్మ వాళ్ళు అయితే అక్కడే ఉన్నారండి, మా ఆడపడుచు దగ్గరే. వీళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి చేసి పెట్టడానికి నేను మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ అయితే నానబెట్టాను. నానబెట్టి మిక్సీకి అయితే వేసి పెట్టాను. ఇంకా వాళ్ళ ఇష్టము, వాళ్ళు వేసుకొని తింటే తిని, లేకపోతే నేను వెళ్ళకూడదనే అనుకున్నాను. మా మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ వరకు వస్తుండ్రు కదా, ఇట్టే రండి, మళ్ళీ రావాలి కదా ఒక 10 డేస్లో, ఒకసారి ఇక్కడే వచ్చేయండి అన్నారు. కాకపోతే నేనేమన్నానంటే వీళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది కదా, వద్దులే ఇప్పుడు రాను నేను, తర్వాత వస్తానని అయితే చెప్పాను. కాకపోతే మా హస్బెండ్ ఏమన్నారంటే పిల్లలతో మళ్ళీ ఇంత తొందర తొందరగా మళ్ళీ జర్నీ ఎందుకు, అవసరమా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడే వెళ్ళు, ఒకేసారి వెళ్తున్నాం కదా, అంత దూరం అయితే వెళ్తున్నాము, అటే వెళ్ళు అని చెప్పారు. అందుకనే వెళ్తున్నాను, లేకపోతే నేను వెళ్ళకూడదనే అనుకున్నాను, ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది కదా అండి అనేసి నేను వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ కొన్ని సిచ్యువేషన్ల వల్ల వెళ్ళాల్సి వస్తుంది. మా హస్బెండ్ కూడా వెళ్ళమని చెప్పారు కాబట్టి వెళ్తున్నాను, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేయాలి. పిల్లలవి ఒక బ్యాగ్, నాది ఒక బ్యాగ్, అయితే 2 బ్యాగ్స్ అయితే చేసేస్తానండి. టకటక అయితే పెట్టేసేయాలి. మార్నింగ్ 6-7 కల్లా బయలుదేరాలి. జర్నీ బ్లాగ్ అంటే కొంచెం కష్టమే తీయడానికి, పిల్లలు ఉంటారు కదా. మ్యాక్సిమం ట్రై చేస్తాను, వీలైతే తీస్తాను, లేకపోతే లేదండి. కర్నూలు నుంచి అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కాబట్టి పిల్లలతో కొంచెం కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం అయితే వీలైతే తీయడానికి అయితే ట్రై చేస్తాను 100%. ప్లీజ్ అండి, పూర్తి వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా, అదే మీ రిలేషన్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ వీడియోను షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్గానే వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. డైలీ వ్లాగ్సే తీస్తాను నేను ఇప్పటి నుంచి అయితే. నేనైతే ఫిక్స్ అయ్యాను ఏంటంటే నాకు డైలీ వ్లాగ్స్కే ఎక్కువ వ్యూస్, ప్లస్ వ్యూస్ అంటే టైమింగ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. యావరేజ్ ఉన్నారు చూసేవాళ్ళు, కొంతమంది చూసినా కొంతమంది చూసినా డైలీ వ్లాగ్సే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి రోజు డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై కాదు, చేస్తాను ఖచ్చితంగా. అయితే మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నా లగేజ్ అయితే చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇక్కడ నా శారీస్ ఉన్నాయి, అక్కడ శారీస్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ బట్టలన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఉన్నాయి పిల్లలవి బట్టలు, ఇవన్నీ నా శారీస్ అండి. ఇవన్నీ చాలా ఉన్నాయి బట్టలు, ఇవన్నీ పెట్టేసేయాలి ఇప్పుడు. ఇవే కాక మళ్ళీ కొన్ని పిల్లలకు సంబంధించినట్టు కూడా పెట్టుకోవాలి, అందుకే వాళ్ళని పడుకోబెట్టి నేనైతే నిదానంగా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. అమ్మో, ప్యాక్ జర్నీ అంటే చిరాకు వస్తుందండి నాకు. ఎంత వెళ్ళాలనిపిస్తున్నా కూడా పిల్లలను తీసుకొని జర్నీ చేయాలంటే చాలా కష్టము. ఏం చేద్దాం, మరి తప్పదు కదా వెళ్ళాలి.
ఈ శారీ వచ్చేసి నేను మా వదిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. మా పెద్దన్న వాళ్ళకి షాప్ ఉందన్నమాట. ఒకరోజు నేను ఆ షాప్ కూడా వీడియో తీస్తాను, నేను చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. నేను అయితే అక్కడ వెళ్ళినప్పుడు తీస్తాను ఖచ్చితంగా. అక్కడ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే విజిట్ చేయండి, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మా హస్బెండ్ ఇప్పించారండి శారీ, సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఉంటుంది, తప్పకుండా అయితే విజిట్ చేయండి, ఎవరు మర్చిపోవద్దు. చిల్డ్రన్స్ కానీ లేడీస్ కానీ, లేడీస్ జెంట్స్ అందరికీ ఉంటాయండి అక్కడ బట్టలు. నేను చెప్పడం కన్నా చూపిస్తేనే మీకు మంచిగా ఉంటుంది. నేను ఖచ్చితంగా అయితే వీడియో తీస్తాను. వెళ్తున్నాను కదా మా అక్క వాళ్ళని అందరినీ, అందరిని అయితే కలవాలి కాబట్టి కొన్ని ఎక్కువ బట్టలే పెట్టుకుంటాను నేనైతే. నా శారీస్ అయితే చాలా అయితే ఊర్లో అయితే ఉన్నాయండి. నేను ఊరికి వెళ్ళినప్పుడు టీషర్ట్స్ అట్లా ఏం వేసుకోను, శారీసే కట్టుకుంటాను. ఎందుకంటే ఏమో విలేజ్లో అలాగ ఉంటేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. లగేజ్ ఏంటండి బాబు, చిరాకు వస్తుందండి లగేజ్ అంతా సర్దుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ సర్దుకొని. నాకు చిరాకు వచ్చేది ఏంటంటే ఈ లగేజ్ సర్దడమేనండి బాబు, లగేజ్ సర్దడం జర్నీ చేయడం పరమ చెడ్డ చిరాకు వస్తుంది నాకు. కానీ తప్పదు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. ఈ శారీ అయితే తీసుకెళ్తున్నాను. నేనైతే స్టిచ్చింగ్ అయితే చెప్పలేదు, అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేపిద్దామని అయితే తీసుకెళ్తున్నాను. చూడాలి ఎట్లా చేస్తానో మరి. ఒక పట్టు శారీ అయితే పెట్టుకుంటున్నాను, చూడాలి. చెప్పలేము కదా ఏది ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. అక్కడైతే ఉన్నాయి శారీస్, కాకపోతే నేను ఒకటైతే తీసుకెళ్తున్నాను, మిగతావన్నీ నార్మల్ శారీస్ అండి. పట్టు శారీస్ తీసుకెళ్తాను. మా హస్బెండ్ వేయాలి కదా అనేసి మళ్ళీ అన్ని బట్టలన్నీ వేసేసాను ఈరోజు. అవన్నీ ఆరబెట్టుకొని ఒక నిమిషం అండి, బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే మిస్ కాకండి ప్లీజ్ విలేజ్ వ్లాగ్స్, అయితే చాలా ఎంటర్టైన్మెంట్గానే తీస్తాను. మరి ఇన్నిసార్లు చెప్తుందని ఓవర్గా అనుకోకండి. మీరు కూడా ఇలాగే కష్టపడతారా అలాగే సర్దుకోవడానికి? నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది అండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రెండు బ్యాగులు ఉంటాయి, వచ్చేటప్పుడు మూడు బ్యాగులు అవుతాయి. అదేంటో అర్థం కాదండి బాబు. నేను బ్యాగు సర్దుకోవడం ఏంటో చెప్తుంది.
యాక్చువల్లీ నేను ఎప్పుడు శారీస్ ఎక్స్ట్రానే తీసుకెళ్తాను, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకోనండి. ఏదో పిచ్చి పిచ్చివి అయితే వేసుకుంటూ ఉంటుంది. ఈసారి అయితే కంపల్సరిగా శారీస్ అయితే కట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే అన్నీ తీసుకెళ్తున్నాను, చూడాలి నా మూడ్ బట్టి. నేను శారీస్ చాలా తక్కువ కట్టుకుంటానండి, ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రిపేర్ ఎక్కువ బయటికి వెళ్ళినంటే సౌండ్ వస్తుంది. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రిపేర్ చేస్తాను, చాలా తక్కువ. ఇంట్లో ఉన్నప్పుడు నైటీసే వేసుకుంటాను. ఇప్పుడు ఎండాకాలం కదా, మరి చిరాకు చిరాకు ఉంటుంది. కానీ కట్టుకోవడానికి ట్రై చేస్తాను. షాప్ మన దగ్గర ఉన్నాయి కదా, ఉన్నట్లుగా షాప్ చేస్తాను అన్నమాట. మా హస్బెండ్ అయితే ఫుల్ తిడతారు, ఇన్ని శారీస్ ఎందుకు తీసుకెళ్తున్నావు అనేసి. ఎందుకంటే నేను కట్టుకోను కాబట్టి. కాకపోతే ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, నేను వచ్చేసి ఉగాది అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళాల్సింది వస్తుంది, అంతే. వెళ్తాను, కాకపోతే కొంచెం ముందే వెళ్తున్నానండి, అంతే. ఎలాగైనా వెళ్తాను, కాకపోతే కొంచెం ముందే వెళ్తున్నాను, అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. ఎగ్జైట్మెంట్ అంటే నాకు ఎగ్జైట్మెంట్ అంటే ఎట్లా ఉందంటే, మా ఇండ్లు కొత్తగా తయారు చేస్తున్నారు కదా, పెయింట్ వేపిస్తున్నారు, ఎలా వేపిస్తున్నారు ఏంటి చూడాలనేసి నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. ఎలాంటి పెయింట్స్ వేపిస్తున్నారు ఎలా అనేసి చూడాలని ఉంది. మా అమ్మ అయితే ఖచ్చితంగా అయితే తిడుతుంది, ఇన్ని శారీస్ ఏం చేస్తావు, ఎందుకు పెట్టుకున్నావు ఇన్ని శారీస్, నువ్వు ఎందుకు కట్టుకుంటావా, నువ్వు ఇక్కడ ఉన్నాయి కదా ఎన్నోటి ఉన్నాయి. యాక్చువల్లీ నేను కొన్ని శారీస్ అయితే అక్కడే పెట్టేశానండి, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఉంటాయి, లేకపోతే మా మమ్మీ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు అనేసి అక్కడే పెట్టేస్తాను నేను సగం శారీస్ అయితే. నేను ఇప్పుడు ఒక 20 డేస్కి అయితే వెళ్తున్నానండి ఊరికి, కేవలం 20 డేస్కి మాత్రమే. ఆ 20 డేస్కి ఇంత పెద్ద సంత, ఇంకా మా పిల్లల బట్టలు ఏం పెట్టలేదు, పెట్టాలి, అది ఒక బ్యాగ్ అయితే అవుతుంది కంపల్సరీ. ఇది కేవలం నా బట్టలు మాత్రమే పెడుతున్నాను. ఉండాలి కదండి ఫెస్టివల్స్, శ్రీరామనవమి, ఉగాది, తర్వాత చెప్తాను చూడండి, ఉగాది ఉంది, తర్వాత వచ్చేసి శ్రీరామనవమి, మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, తర్వాత మా చిన్నన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కలవాలి. ఎప్పుడన్నా అట్లా బయటకు వెళ్ళేది ఉంటుంది. నేనైతే కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఎంతవరకు అవుతుందో ఏంటో తెలియదు. కానీ ఇంకా ఇప్పుడు వెళ్ళేసి వస్తే ఇంకా ఎప్పుడు వెళ్తానో నాకైతే తెలియదు అండి. ఈ 20 డేస్ తర్వాత వచ్చేస్తాను నేను. ఇప్పుడు వెళ్తే ఒక 2 మంత్స్ అట్లా ఉందాం అనుకున్నా కానీ ఉండలేను, ఎందుకంటే ఎండలు ఘోరంగా ఉన్నాయి, పిల్లలు అస్సలు ఉండలేరు. అది కాక మా హస్బెండ్కి ఫుడ్కి కూడా ప్రాబ్లం అవుతుంది, అందుకనేసి ఒక 20 డేస్కి అయితే వచ్చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా అమ్మ వస్తానండి నాతో పాటు వచ్చేటప్పుడు ఒక 10 డేస్కి అట్లా. చూడాలి మరి ఎంతవరకు వస్తుంది లేదో తెలియదు, అంటే ఇంతకుముందు 4 సార్లు చెప్పారండి అలాగే వస్తామని చెప్పారు. అక్కడికి మా హస్బెండ్ వస్తే ఏమంటారంటే, ఇంకా కిరణ్ వచ్చిండు కదా వెళ్ళిపో అని చెప్తారనమాట, వాళ్ళు అయితే రారు. అందుకే నేను ఈసారి ఖచ్చితంగా అడిగి అయితే వెళ్తున్నాను,
కిరణ్ వచ్చినా రాకపోయినా మీరైతే రావాలి అని చెప్పేసి అయితే వెళ్తున్నాను, వస్తామని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే తెలియదు, మీరు కూడా చూస్తున్నండి ఎంతవరకు నిజమో ఏంటో. మరి బా ఇది వద్దులేండి, పెట్టుకోవాలా? ఇది ఇది సేమ్ వస్తుంది కదా, ఇది చాలా టైమ్స్ అయితే కట్టుకున్నాను, కాకపోతే ఇంటి దగ్గర కట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. చూడాలి, చూద్దాం. ఇప్పుడు లేస్ అయితే పెట్టాలి అండి. మళ్ళీ బట్టలు అన్నీ మీకు కూడా ఎంతసేపు అని బోర్ కొడుతుంది కదా, అయితే కుక్కడానికి అయితే ట్రై చేస్తున్నాను. కుక్కి ఎట్లాగైనా పెట్టేస్తాను, ఖచ్చితంగా అయితే పెడతాను. నేను తీసుకెళ్ళాలి అనుకున్నవి మాత్రం తీసుకెళ్ళాలి అంతే, మారేదే లేదు, తగ్గేదలా. ఓకే అండి, అందరు RRR సినిమా చూసారా, ఎలా ఉంది ఏంటి? నేను ఇంకా చూడలేదండి, చెప్పండి నాకు ఎలా ఉందో. చాలామంది బాగుందనే చెప్తున్నారు, మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే తప్పకుండా వెళ్ళైతే చూస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, నా ప్యాకింగ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయింది, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, 3 అవుతుందండి. నేనేం అబద్ధం ఏం చెప్తలేను, టైం కూడా చూపిస్తుంది చూడండి, ఇవ్వండి 3 అయితే అవుతుంది. 2 అవర్స్ తర్వాత మళ్ళీ బయలుదేరాలి. ఎట్లా ఉంటుంది ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఒక బ్యాగ్ అయింది, ఇంకొక బ్యాగ్, 2 బ్యాగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి రేపు వేసుకోవాల్సిన బట్టలు, అంత హెవీ డ్రెస్లు ఏమి వేసుకుంటలేమండి, నార్మల్గానే సింపుల్గా అయితే వేసుకుంటున్నాము. హెవీ డ్రెస్లు వేసుకుంటే అంతే ఇంకా మా పని, ఎండకి ఘోరంగా ఉంటుంది. హెల్త్ బాగాలేదు, జలుబు అవుతుందండి, బాగా సర్ది అయితే ఉంది. ఎట్లా జర్నీ చేస్తానో ఏమో అయితే తెలియదు నాకైతే. ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి, బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎనీ బ్లాగ్ 231, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోదండి. ఈ బ్లాగ్ అయితే ఇంతే, బాయ్. నెక్స్ట్ నుంచి విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి, ఓకేనా? మిస్ కాకుండా తప్పకుండా అయితే చూడండి, బాయ్.